హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంజే స్పాట్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే, ఈరోజు యాక్చువల్గా సాటర్డే, రేపు గురు పౌర్ణమి ఉంది కాబట్టి రేపు మేము నాన్ వెజ్ వండుకోవట్లేదు. సో ఈరోజే మేము నాన్ వెజ్ వండుకుంటున్నాం సాటర్డే రోజు. సో మా పిల్లలకి ఇష్టమని నేను మేక ఈ కిడ్నీలు తీసుకొని వచ్చాను, అలాగే లివర్ కూడా తీసుకున్నాను, అలాగే చికెన్ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు ఇవి 3 వంట చేస్తున్నాను నేనే స్పెషల్గా. సో ఎట్లా వస్తాయో ఏంటో చూద్దాము. సో ఇంకా మా శిరీషకి కూడా కాలు ఫ్రాక్చర్ అయింది కదా, ఇప్పుడే కొంచెం కోలుకుంటుంది. సో ఇప్పుడు కొంచెం కాలు అనేది కొంచెం సెట్ అవుతుంది, మొన్ననే రీసెంట్గా పట్టి తీసేసాము. సో ఇప్పుడు మెల్లగా నడుస్తుంది అటు ఇటు. సో ఇప్పుడు ఇంకా వంటలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చి కిడ్నీస్ అండ్ ఇది వచ్చి లివర్. సో ఇవి మా చిన్న పాపకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఐటమ్స్ అంటాము. సో ఇవి ఇవాళ వండుతున్నాము, ఇవి రెండు కంబైన్ చేసే వండుతాము, చికెన్ ఏమో సపరేట్గా వండుతాము. సో ఇవి మంచిగా ఇందాకనే తీసుకొని వచ్చాను, తీసుకొని వచ్చాక వాటర్లో మంచిగా కడుక్కున్నాను. కడుక్కున్నాక ఇలాగ చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటున్నాము. ఇట్లా చిన్నగా పీసెస్ కట్ చేసుకుంటే కర్రీకి మంచిగా అవుతాయి మై ఫ్రెండ్స్, ఫ్రై కూడా మంచిగా అవుతుంది. సో ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది కాబట్టి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కటింగ్ అయిపోయింది చూడండి, కటింగ్ చేసుకున్నాక మనకి పీసెస్ అనేవి ఇలాగ వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మేమైతే 2 కర్రీస్ బగారా రైస్ చేసుకుంటున్నాము, అందుకనే ఇంత ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము కటింగ్ కోసమని. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాము. ఇంకా బగారా రైస్ కడిగి పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్, 1 కేజీ బగారా రైస్ తీసుకున్నాను. నెక్స్ట్ చికెన్, 3 పావు చికెన్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది కూడా ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాము, కొంచెంసేపు నానితే పీసెస్ అనేవి మనకి జ్యూసీ జ్యూసీగా వస్తాయని. ఇవి మన మెయిన్ ఐటమ్ కిడ్నీ అండ్ లివర్. సో ఇలాగ పక్కకు పెట్టేసుకున్నాము, కొద్దిసేపు అయ్యాక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెదర్ అయితే చాలా చల్లగా ఉంది, అలాగే వర్షం కూడా పడుతుంది హైదరాబాద్లో. సో ఈ వెదర్కి నాన్ వెజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుందని నేను ఇలా ప్లాన్ చేశాను. సో మా చిన్న పాప కొంచెం సర్ప్రైజ్గా ఉంటుందని, మా పాప స్కూల్కి వెళ్ళింది, స్కూల్కి వెళ్ళి వచ్చేవరకు ఇవన్నీ రెడీ చేస్తాను ఫ్రెండ్స్ నేను. సో మీరు కూడా ఈరోజు ఏం స్పెషల్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ ఉల్లిగడ్డలు కోస్తూ ఉంటే కళ్ళకి వెళ్ళి వాటర్ వస్తూ ఉంటాయి, కానీ అవి ఎందుకు వస్తాయో అర్థం కాదు. నేను మాత్రం మా శిరీష కోసం ఏడవట్లేదు ఫ్రెండ్స్, కాలు అట్లయిందని. ఉల్లిగడ్డలు కోస్తున్నాను, వాటర్ వస్తున్నాయి. సో ఇంకా మా చిన్న పాప కోసమని నేను ఫస్ట్ టైం ఇట్లా హెల్ప్ చేస్తున్నాను. అవును, కారం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఇంకా చికెన్లో కారము, ఉప్పు, అలాగే అల్లం ఎల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని కలుపుకుంటున్నాము. చికెన్ మసాలా కూడా వేసాము. సో మేమైతే బాగా స్పైసీ చేయము, నార్మల్గా మీడియంగా చేసుకుంటాము ఫ్రెండ్స్. సో తగినట్టు వేసుకున్నాము. ఇక ఇట్లా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా పట్టిందో ముక్కలకి, కారము, ఉప్పు, అల్లం ఎల్లిగడ్డ, చికెన్ మసాలా ఇలాగ కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. మటన్ ఐటమ్స్ వండడానికి గంజూరం వేసుకున్నాం ఫ్రెండ్స్, లైట్గా ఆయిల్ కూడా వేసుకున్నాము, సాజీరా వేసుకున్నాము, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఆయిల్లో వేసి నీట్గా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఉల్లిగడ్డలు ఉడికే వరకు బగారా రైస్ రెడీ చేస్తున్నాము. సో ఇంకా బగారా రైస్ వండడానికి బగోన పెట్టేసుకున్నాము, లైట్గా ఆయిల్ వేసేసుకున్నాము.
బగారాలకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్. చిన్న ప్లేట్లో ఇవే అవి ఐటమ్స్ అనేవి, బగారా ఆకు, జీడిపప్పు, కస్తూరి మేతి, అలాగే ఇంకా ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసేసుకున్నాము. సో బగారాలకైతే మేము నెయ్యి యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఈ నెయ్యి అనేది మేమే మా ఇంట్లోనే తయారు చేసుకున్నాము, హోమ్ మేడ్ నెయ్యి. ఎవరికన్నా కావాలి అంటే మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మేము డెలివరీ చేస్తాము. బగారాలకి కావాల్సిన ఐటమ్స్ పక్కకు పెట్టుకున్నాను అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అవన్నీ ఈ బగోనలో వేసేసుకున్నాము, నెయ్యిలో గోలిస్తున్నాము. మంట అయితే సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, పెద్దగా పెట్టుకోకూడదు. ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. లైట్గా ఉప్పు కూడా వేసేసుకొని కలిపేసుకున్నాము. స్మెల్ అయితే చాలా అదిరిపోతుంది ఫ్రెండ్స్. ఒక దిక్కు ఐటమ్స్ కర్రీ, ఒక దిక్కు బగారా, సో రెండు చాలా చక్కగా అవుతున్నాయి. ఇక మనం లివర్ అండ్ కిడ్నీస్ ఫ్రైలో వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇట్లా వేసేసుకొని చాలా బాగా కలుపుకోవాలి. సో కలుపుకుంటే ఆ పీసెస్కి ఆ ఫ్లేవర్ అనేది తాకుతుంది. సో ఒక పొయ్యి పైన బగారా రైస్, ఒక పొయ్యి పైన కర్రీ అవుతుంది ఫ్రెండ్స్. రెండు ఎట్ ఏ టైం అయిపోతాయి. బగారా రైస్లో వాటర్ పోసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం రైస్ ఎంత పెట్టుకుంటామో అన్ని గ్లాసెస్ వాటర్ అనేది పెట్టుకోవాలి, పోసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అనేది పోసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇట్లా వాటర్ పోసేసుకొని లైట్గా సాల్ట్ వేసేసుకోవాలి. సో కొంచెం వాటర్ వేడెక్కాక రైస్ అనేది దాంట్లో వేసేసుకోవాలి. ఇంకా ఐటమ్స్ కర్రీ కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. సో మంట పెద్దగా పెట్టేసుకొని ఫ్రీక్వెంట్గా మనం కలుపుతూ ఉండాలి. మనం చికెన్ కర్రీ పక్కకు పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ కలుపుకొని. సో దాంట్లో కొత్తిమీర, పుదీనా కూడా లైట్గా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి పక్కకు పెడుతున్నాము. ఈ వీడియోలో నేను చికెన్ కర్రీ చూపించట్లేదు ఫ్రెండ్స్ ఎలా వండుతాము అనేది, ఎందుకంటే వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది అని. సో నెక్స్ట్ టైం మళ్ళీ చికెన్ మేము స్పెషల్గా ఎప్పుడన్నా వండుకున్నప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది ఉడికిందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి దాంట్లో వాటర్ బబుల్స్ అనేవి వస్తున్నాయి కదా, దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో అట్లా వచ్చినప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని మళ్ళీ పెట్టేసుకుంటే మళ్ళీ సేమ్ అలాగే వాటర్ అనేది ఫామ్ అవుతుంది. సో వాటర్ ఫామ్ అవుతే మాత్రం ఇంకా దగ్గర అయినట్టే కర్రీ అనేది. ఐటమ్స్ కర్రీ అనేది ఇక రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. సో ఇక ఉప్పు కారం వేసేసుకొని కలుపుకొని ఇక దించేసుకోవాలి. కానీ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. తిన్నాక టేస్ట్ కూడా ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కూడా చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకో పక్కన బగారా రైస్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఎక్కడ దాకా అయిందో చూద్దాము. వాటర్ అయితే చాలా మసులుతున్నాయి. సో ఇక రైస్ వేసేసుకోవాలి. రైస్ ఇట్లా చేయిల మీద తీసేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్, ఒకటేసారి ఇట్లా కుమ్మరి వేయొద్దు. సో ఇలా వేసుకుంటే చాలా బాగా ఉంటుంది, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి. సో మీరు ఒకటేసారి ఇట్లా కుమ్మరి ఇచ్చారనుకోండి, మొత్తం రైస్ అనేది దాంట్లో పడిపోతుంది. ఒకటేసారి ఎందుకు వేయొద్దు అన్నా అంటే, ఇప్పుడు ఆ చిన్న భగవన రైస్ భగవన మనము ఇట్లా వంచామనుకోండి, మొత్తం వాటర్ కూడా దాంట్లోకి వెళ్ళిపోయి మెత్త మెత్తగా అయిపోతుంది రైస్. అందుకనే ఇలా సపరేట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక మంట ఫుల్గా పెట్టేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్నాక మూత పెట్టేసుకోవాలి, ఇంకా రైస్ అయిపోతుంది.
సో మటన్ ఐటమ్స్ కర్రీ కూడా ఉడికింది ఫ్రెండ్స్. ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తుంది, సో దాన్ని బట్టి మనకి అర్థమైపోతుంది ఇంకా. సో ఇంకా కర్రీ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగా అయిపోయింది. చూడడానికి కూడా చాలా బాగుంది, వాసన కూడా బాగా వస్తుంది, ఇంకా టేస్ట్ కూడా ఎలా వస్తుందో చూద్దాం. సో ఫ్రెండ్స్ కర్రీ అయితే ఇంకా ఫైనల్కి వచ్చేసింది. సో కర్రీ మేమైతే ఇలాగ వండుకుంటాము, కొంతమంది అయితే వాటర్ వేసుకొని వండుకుంటారు, మేమైతే వితౌట్ వాటర్ యూజ్ చేస్తాము. వితౌట్ వాటర్ కర్రీ అయితే వండాము ఫ్రెండ్స్, ఎందుకంటే మా పిల్లలకి అట్లా కొంచెం సోర్వలాగా ఉంటే తినబుద్ధి కాదు, అందుకనే మేము ఇట్లా గట్టిగా ఫ్రైగా వండాము. ఇక ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకున్నాం ఫ్రెండ్స, వేసేసుకొని ఒకసారి కలిపేసి పైనకెళ్ళి కొత్తిమీర చల్లుకొని ఇక దించేస్తాం. ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక అవతల పక్కన బగారా రైస్ కూడా అయిపోతుంది, ఇది కూడా ఇక దగ్గరికి వచ్చేసింది, రైస్ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఇంకా రైస్ కూడా దగ్గర పడింది ఫ్రెండ్స్ కానీకి. సో ఇక మన కర్రీ అయిపోయిందని పక్కన చికెన్ కర్రీ వండడానికి రెడీ చేసేస్తున్నారు. ఇక రైస్ కూడా ఉడికింది ఫ్రెండ్స్, సో మీదికి వెళ్ళి కొత్తిమీర వేసేసుకొని ఇక దమ్ పెట్టాలి ఫ్రెండ్స్ కొంచెంసేపు, ఒక 10 మినిట్స్ వరకు. సో దమ్కి పెట్టుకున్నాక మనం దించేసుకోవాలి. ఇక ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఇక ఇది అయిపోయాక మొత్తం మనము తిందాము. సో టేస్ట్ ఎలా వచ్చిందో చూపిస్తాను మీకు, నేను చెప్తాను తిన్నాక. మీదకి వెళ్ళి లైట్గా నెయ్యి కూడా వేసుకుంటున్నాము. రైస్ అయితే దమ్కి పెట్టుకున్నాం ఫ్రెండ్స్, పక్కకి చికెన్ కర్రీ కూడా వండుతున్నాము. సో ఇంకా మనము ఇక వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను నేనైతే వీడియో. మనం ఇంకా టేస్ట్ ఎలా వచ్చిందో అది నేను చెప్పాక ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే అంతా రెడీ అయిపోయింది. సో ఇంకా నేను రైస్ పెట్టేసుకున్నాను, అలాగే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. చికెన్ కర్రీ కూడా చూడండి. నెక్స్ట్ మటన్ లివర్ అండ్ కిడ్నీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇంకా ఒకసారి టేస్ట్ చూస్తున్నాం ఎట్లా ఉంది ఏంటి అనేది. స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సో ఒకసారి చూద్దాం ఎట్లుందో టేస్ట్. చికెన్ కర్రీతో తింటున్నాను ఫస్ట్. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మటన్ లివర్ అండ్ కిడ్నీస్తోని కూడా టేస్ట్ చూస్తున్నాను ఒకసారి. ఆహా, ఓ సూపర్, టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు నేను అనుకోలేదు ఇంత బాగుంటుందని. మా అక్షయ్యకు కూడా ఒక బుక్క పెడుతున్నా. ఎట్లుందిరా టేస్ట్ అక్షయ్య? మమ్మీ చాలా బాగా చేసిందిరా, అసలు నేను చేద్దాం అనుకున్నారా ఇవన్నీ? చెప్పు మన వీడియో. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.